హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అన్నయ్య. నేను మీ అన్నయ్య. ఈరోజు మీకు దుబాయ్లో కూరగాయలు ఎట్లుంటాయి, ఆఫ్ఘనిస్తాన్ రోటీ ఎట్లుంటుంది చూద్దాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. దుబాయ్లో కూరగాయలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే, మనం ఒక చిన్న ఇది మదీనా షాప్ అనమాట, అది షాప్ పేరు. ఇంకా పెద్ద పెద్ద షాపులు కూడా ఉంటాయి. ఇట్లా చూడండి, పచ్చి అరటిపండ్లు, మొటింకాయలు, వంకాయలు, 4 రకాల వంకాయలు, ఆలుగడ్డ, దొండకాయ, అదేం కాయ తెలీదు, ఇది ఆలుగడ్డ, క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇది వచ్చేసి ఆనియను, ఎల్లిపాయ, తెల్లగడ్డ, క్యారెట్, కీరకాయ. తర్వాత మనం అట్లే చూసుకుంటే క్యాబేజీ 2 రకాలు. ఈ దరిద్రం గురించి మళ్ళీ చెప్తాను నేను లాస్ట్లో. ఇవన్నీ కూడా ఫ్రోజన్ వెజిటబుల్స్, మొత్తం అన్నీ ఉంటాయి, అన్నీ ప్రాసెస్ చేసి పెడతారు. ఇవి వచ్చేసి ఫ్రోజన్ మీట్. ఈ దరిద్రం గురించి కూడా లాస్ట్లో చెప్తాను. చేపలు, రొయ్యలు, అన్నీ ఇవి వెజిటబుల్స్ అన్నమాట. ఇవి ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, పాలాకు, ఇవన్నీ ఆకుకూరలు. తర్వాత పండ్లు, ఇవి అరటి పండ్లు, యాపిల్, మ్యాంగో, పాకిస్తాన్ మ్యాంగో, ఆరెంజు, ఇవి కూడా ఆరెంజే, బనానా, నిమ్మకాయలు, ఇక్కడ కూడా నిమ్మకాయలు అంటారు, నాటివి హైబ్రిడ్ నిమ్మకాయలు. చూడండి టెంకాయలు చూడండి ఎట్లా అమ్మేస్తున్నారు. దోసకాయలు, కర్బూజకాయలు, గుడ్లు, క్యాప్సికము, గ్రీన్ యాపిల్, గ్రేప్స్, తర్వాత ఇంకొక రకం యాపిల్స్ వచ్చేసి బ్రోకలీ, ఫిగ్గీ, గ్రేప్స్, ఇవి వచ్చేసి కివీ, ఇవి వచ్చేసి పుట్టగొడుగులు, మా ఫేవరెట్ దోశపిండి, ఇడ్లీ పిండి, చపాతి, తర్వాత గుడ్లు. ఇవన్నీ పర్లేదు, కొంచెం ఫ్రెష్ ఐటమ్సే. ఇది వచ్చేసి ఇవి వెజిటబుల్స్. ఇంకా దోసకాయలు, టెంకాయలు, ఏంటో కీరకాయలు, టమోటాలు, ఆనియన్స్, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇది లేదే మనకు పని జరగదు, బీన్స్, తర్వాత బెండకాయలు, అల్లము, వంకాయలు, 4 రకాల వంకాయలు. ఈ దరిద్రం గురించి కూడా మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఇది చికెన్, ఫ్రోజన్ చికెన్, ఇది మీట్ ఫ్రిడ్జ్లో పెట్టింటారు. ఇప్పుడు చూడండి ఆఫ్ఘనిస్తాన్ రోటీ. ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ రోటీ షాపు, దాని పక్కన ఇది వచ్చేసి కేరళ వాళ్ళది హోటల్ అనమాట. ఇక్కడ ఇడ్లీ, దోశ, వడ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు చూడండి వీడు ఏ విధంగా తయారు చేస్తాడు రోటీ, చాలా బాగుంటుంది. ఒక చిన్నర దిరహం అంటే మన ఇండియాలో 30 రూపాయలు ఒక్కొక్క రోటీ. చూడు అక్కడ పెట్టి కాలుస్తాడు, మొత్తం అంతా ఇదంతా కూడా గ్యాసే అనమాట, కట్టెలు పోయేం లేదు, గ్యాస్తోనే. ఇక్కడ పెద్ద గంగాళంలాగా ఉంటుంది కుండ, మన ఊర్లో ఉంటుంది కదా పల్లెల్లో, వాడకాగంటారు. దాని చుట్టూ మంట పెట్టి గ్యాస్తో కాలుస్తాడు అనమాట దాంట్లో పెట్టి. మన ఇండియాలో కూడా ఉంటుంది ఇది, పంజాబీ డాబాల్లో చూస్తాం ఇట్లాంటివి. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అనమాట. 4 రోటీలు ఆర్డర్ ఇచ్చినాము, ఎంత బాగా వేస్తారు పెద్ద పెద్ద రోటీలు. ఒకటి తింటే చాలు ఇంకా బ్రేక్ఫాస్ట్కి. చికెను, మటను, టమోటా కర్రీ బాగుంటుంది, అన్ని కర్రీస్ లెక్క ఇది. మావాడు కూడా ఉన్నాడు, పాకిస్తాన్ డ్రైవరు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల రొట్టెలే తింటాడు. పొద్దున ఒక రొట్టె, మధ్యాహ్నం ఒక రొట్టె, రాత్రి ఒక రొట్టె. చూడవాడు బయటకు తీస్తాడు అట్లా, అది రొట్టె. తర్వాత ఈ కూరగాయల గురించి, దరిద్రం గురించి చెప్తారండి కదా. ఇక్కడ కూరగాయలు ఏంటంటే ఫ్రెష్ ఉండవు అంట. ఏంటివి అన్నీ కూడా మన ఇండియా నుంచి, వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ ఏంటంటే మనకు సంతలేకపోతే ఫ్రెష్గా తినచ్చు కూరగాయలు. ఇక్కడ మొత్తం అన్నీ ఫ్రోజనే. ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి, కానీ వెజిటబుల్స్ 90% ఇండియా నుంచి వచ్చినా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. కానీ మీట్, మాంసం మాత్రం దరిద్రం.
ఫ్రెష్ దొరుకుతుంది, కాస్ట్ ఎక్కువ. కాస్ట్ తక్కువ కావాలంటే ఫ్రోజన్ దొరుకుతుంది. ఆ ఫ్రోజన్ ఏంటంటే వాడు ఎప్పుడు కోసింటాడో తెలియదు, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చూడండి, ఇవన్నీ వెజిటబుల్స్ ప్రతి ఒక్కటి ఫ్రోజనే. ఇవి తిన్నాం అనుకో ఈజీగా అన్హెల్త్ అయిపోతాం, కాబట్టి వీలైనంత వరకు మేమైతే ఇవి అవాయిడ్ చేస్తాము. ఈ చేపలు చూడండి, ఇవి ఎన్ని సంవత్సరాలు అయిందో మొత్తం ఫ్రోజన్. దరిద్రం ఏంటంటే మన ఇండియాలో మనకు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి, ఫ్రెష్గా తినచ్చు. చూడండి, ప్రతి ఒక్క చేప దాన్ని మొత్తం కడుపులో ఉండేదంతా తీసేసి ఆడ పెడతారు ఫ్రిడ్జ్లో. ఆకుకూరలు పర్లేదు, కొత్తిమీర పుదీనా అన్నీ దొరుకుతాయి, బాగా ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా పండ్లు కూడా పర్వాలేదు, అన్నీ దొరుకుతాయి. ఒక మాంసం మాత్రమే మొత్తం ఫ్రోజన్. ఇంకా మనకు ఫ్రెష్ కావాలంటే ఇదైతే కేజీ 20 రూపాయలు అంటే 400 పడుతుంది చికెన్. అదే మనకు ఫ్రోజన్ అయిందనుకో 200 దొరుకుతుంది. కానీ మేము 99% ఫ్రోజన్ చికెన్ తినమనుకో. మటన్ కూడా ఫ్రెష్గా దొరుకుతుంది, అది కూడా కాస్ట్లీ ఉంటుంది. ఇది ఫ్రోజన్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ వెజిటబుల్స్ బాగానే ఫ్రెష్గానే ఉంటాయి, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. మనకు ప్రాబ్లం వచ్చినది వచ్చేసి ఫ్రోజనే. ఈ దరిద్రం అయితే మన ఇండియాలో కూడా ఉంది కొన్ని కొన్ని దగ్గర. దోశపిండి నా ఫేవరెట్, ఇది మన ఇండియాలో కూడా కొద్ది కొద్ది దగ్గర ఫ్రోజన్ చికెన్ అమ్ముతున్నారు, కానీ మరి ఈ విధంగా ఉండదు. గోవాలో అయితే చూశాను నేను, గోవాలో ఉంటుంది ఎక్కువ ఫ్రోజన్ మీటే తింటారు వాళ్ళు. కానీ మనకేముంది, పల్లెల్లో బాగా అప్పటికప్పుడు కోసుకొని మన ఇంట్లో ఉండి తింటాము, లేదంటే ఆదివారం షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం, ఫ్రెష్గా కోస్తారు. ఇక్కడ దరిద్రం లేదు, ఆ ఫ్రోజన్ అంటేనే నాకైతే పడదు. చాలామంది తినేవాళ్ళు తింటారు, ఎందుకంటే తక్కువ కాస్ట్ కాబట్టి తింటారు. వెజిటబుల్స్ చూడండి, అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మన ఇండియాలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే. ఇంకా పెద్ద పెద్ద షాపులు లేకపోతే ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉంటాయి వెజిటబుల్స్. ఇది చిన్న షాప్ అన్నమాట. చూడండి, ఈ విధంగా కవర్లలో ప్యాక్ చేసి పెట్టేస్తారు. దాన్ని తీసుకుపోతే వాడు దాన్ని మళ్ళీ కత్తితో పోయాడు, మిషన్తో పోసిస్తాడు. అది దరిద్రం.